జపనీస్ భాషలోకి అనువాదమయ్యే ఇండియన్ మూవీస్ను చేసే అలవాటు జపాన్లోని సినీ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. రజనీకాంత్ హీరోగా వచ్చిన ముత్తు సినిమాను జపనీస్ ఆడియన్స్ ఎరగబడి చూశారు. ఆ తర్వాత మళ్ళీ అంత ఆదరణ పొందిన చిత్రం బాహుబలి 2. ఈ సినిమాతో ప్రభాస్, రానా, రాజమౌళి పేర్లు జపాన్లో మారుమోగిపోయాయి. అయితే అదే దర్శకుడి నుంచి వచ్చిన మరొక అద్భుతమైన సినిమా RRRపై కూడా జపాన్ ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. బాహుబలి 2ను మించి RRRను ఎరగబడి చూసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన RRR సినిమా జపాన్లో 21 అక్టోబర్ విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా జపాన్లో అత్యధికంగా వసూలు చేసిన 2 ఇండియన్ ఫిల్మ్గా నిలిచింది. బాహుబలి 2 బాక్సాఫీస్ కలెక్షన్స్ను RRR బీట్ చేసింది. జపాన్ వ్యాప్తంగా 209 స్క్రీన్స్, 31 IMAX స్క్రీన్స్లో విడుదలైన ఈ సినిమా అక్కడ అత్యంత వేగంగా 300 మిలియన్ జపనీస్ యెన్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. విడుదలైన 34 రోజుల్లో 305 మిలియన్ జపనీస్ యెన్లు రాబట్టింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 17.9 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ 34 రోజుల్లో 203,867 మంది RRR సినిమాను చూశారు. ఇప్పటి వరకు 300 మిలియన్ ఎన్ల కలెక్షన్తో జపాన్లో బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు 305 మిలియన్ ఎన్లతో రెండవ స్థానాన్ని RRR ఆక్రమించింది. అంతేకాదు అగ్రస్థానంపై కన్నేసింది. ప్రస్తుతం అగ్రస్థానంలో రజనీకాంత్ ముత్తు సినిమా ఉంది. ఈ చిత్రం 7 ఏడాది పాటు జపాన్లో ప్రదర్శితమై 400 మిలియన్ ఎన్లు వసూలు చేసింది. అంటే సుమారు 23.5 కోట్లు. RRR 34 రోజుల్లోనే 300 మిలియన్ ఎన్లు రాబట్టింది. కాబట్టి మరొక 100 మిలియన్ ఎన్లు ఈ సినిమాకు కష్టం కాదు. జపాన్లో సినిమాలు సుదీర్ఘకాలం పాటు థియేటర్స్లో వస్తూ ఉంటాయి. బాహుబలి 2 కూడా 6 నెలలు ఆడింది. కాబట్టి RRR జపాన్లో అత్యధికంగా వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలుస్తుంది అనే నమ్మకం గట్టిగా కలుగుతుంది. ఇదిలా ఉంటే జపాన్లో అత్యధికంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 3 మూవీస్లో సౌత్ ఇండియన్ సినిమాలే ఉండటం విశేషం. అయితే RRR జపాన్లో ఇంత ఎక్కువ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి 2తో రాజమౌళికి ఏర్పడిన ఇమేజ్ RRRపై అంచనాలు ఏర్పడడానికి పనికొచ్చింది. ఆ తర్వాత రాజమౌళి, NTR, రామ్ చరణ్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రచారం చేయడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా రెట్టింపు అయింది.